ओम श्री गुरुभ्यो नमः श्री मातृ नमः। हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल हैमा एरु। इवाल्टि वीडियो वच्चेसी अक्षय तृतीय लक्ष्मी कुबेर पूजा विधानम। ఒక ప్లేట్లో 5 రూపాయల కాయిని లక్ష్మీదేవిగా, 2 రూపాయల కాయిని కుబేరునిగా, రూపాయి కాయిని చిత్రరేఖ కుబేరుని భార్యగా భావించి పూజ చేసుకోవాలి। లక్ష్మీదేవిని ఒక్కల్నే కాకుండా లక్ష్మీ నారాయణునిగా భావించి లక్ష్మీదేవి పూజ చేయాలి। అప్పుడే అమ్మవారు ప్రసన్నురాలవుతుంది। మొదటిగా దీపారాధన చేసుకొని ఈ రోజు నేను ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపాన్ని పెట్టాను। అమ్మవారికి ఉప్పుతో ఉప్పు దీపం అంటే ఇష్టం కదా, అందుకని చెప్పి ఉప్పు దీపం పెట్టాను। నైవేద్యంగా రవ్వ కేసరి చేశాను। ఆ ప్రసాదాన్ని రెండుగా విభజించి ఒకటి అమ్మవారికి ఒకటి కుబేర చిత్రరేఖకు నైవేద్యం సమర్పించుదామని చెప్పి రెండుగా విభజించాను। అలాగే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన బిల్వదళాలు, అమ్మవారికి బిల్వదళాలు అంటే చాలా ఇష్టం, ఆ బిల్వదళాలతో అష్టోత్రం చేశాను। శివుడికి ఒక్కల్లకే కాదు బిల్వదళం అంటే ఇష్టం, లక్ష్మీదేవికి కూడా బిల్వదళం అంటే ఇష్టం। లక్ష్మీదేవికి బిల్వదళంతో అష్టోత్రం చేశాను। అలాగే లక్ష్మీ కుబేర వ్రత కథ తెలుసుకుందాం। పూర్వం మహర్షులంతా సుత మహర్షి వద్దకు వెళ్ళి, ఓ మహాత్మా, భూమిపై మనుషులందరూ ధన సమార్జన కోసం అష్టకష్టాలు పడుతూ ఉన్నారు। చాలామందికి ప్రారబ్ధ కర్మ వల్ల ఎంత కష్టపడినా ధనం ధాన్యం భక్తి లభించక జీవితంలో అభివృద్ధి లేక సుఖ సంతోషాలు లేక అల్లాడిపోతూ ఉంటున్నారు। అటువంటి వారు ఆ కర్మను తొలగించుకొని సంపదలను పొందే మార్గం ఏదైనా ఉంటే సెలవేయమని ప్రార్థించారు। అప్పుడు సుత మహర్షి, ఓ మునులారా, ఈ ప్రశ్నలో మీ స్వార్థం ఏమీ లేదు, లోక కళ్యాణం కోసం అడిగారు గనుక మీకు ఒక అద్భుతమైన వ్రతం గురించి చెప్తాను। దీనిని శ్రీ లక్ష్మీ కుబేర వ్రతం అంటారు। కుబేరుడు ధనాధిపతి, ఈశ్వరుడి అనుగ్రహం వల్ల ఉత్తర దిక్కుకు అధిపతి అయ్యారు, నవనిధులకు పాలకుడయ్యాడు, అతని భార్య చిత్రరేఖ, మహాలక్ష్మీదేవి సహితంగా కుబేరుని చిత్రరేఖ దేవిని ఆరాధించిన వారు ధన సంబంధమైన కష్టాలు తొలగి ధనవంతులై సుఖపడతారు। ఈ వ్రతంలో ఈ వ్రతాన్ని ధనత్రయోదశి నాడైనా, అక్షయ తృతీయ నాడైనా, శ్రావణ మాసంలోనైనా, ఏకాదశి తిథిలోనైనా, ఏ గురువారమైనా, శుక్రవారమైనా, పౌర్ణమి నాడైనా చేసుకోవచ్చు। పర్వదినాలలో చేస్తే విశేష ఫలితం। ఒక్కరోజు పూజ చేసేవారు లేకపోతే ఎప్పుడైనా ఏదైనా సంకల్పం గురించి చేసేవారు, అభిష్టి సిద్ధి కోసం చేసేవారు, నవనిధులకు పరిపాలకుడైన కుబేరుడికి 9 వారాలంటే ఇష్టం కాబట్టి 9 వారాలు కానీ 9 రోజులు కానీ ఇలా నిష్టగా ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు। 9 రోజులు ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత 10వ రోజు ఉద్యాపన చేయాలి। వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి బియ్యంతో మండపం ఏర్పాటు చేసుకొని గణపతి పూజ, దిక్పాలకుల్ని, నవగ్రహాలని, లోకపాలకుల్ని ఆరాధించి లక్ష్మీదేవి కుబేరుడికి షోడచోపచార పూజ చేసి అష్టోత్ర శతనామావళితో దీప నైవేద్యాలతో అర్చించాలి। ఆ తరువాత ఈ వ్రత కథలను చదువుకొని పూజా అక్షింతలను శిరస్సున ధరించాలి। అతిథిని పిలిచి లక్ష్మీ కుబేర స్వరూపముగా భావించి భోజనం పెట్టాలి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి। భోజనం పెట్టలేని వారు ప్రసాదం పెట్టి తాంబూలం ఇవ్వాలి। భక్తి శ్రద్ధలతో ఇలా చేస్తే సమస్త దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని చెప్పి ఈ వ్రతం చేసే ఫలితాన్ని పొందిన ఇద్దరు స్నేహితుల వృత్తాంతాన్ని, కుబేరుని పూజ పూర్వజన్మ వృత్తాంతాన్ని సుత మహర్షి ఇలా వివరించాడు। ఈరోజు వీడియో ఇది ఎలా ఉంది? ఈ వీడియో మీకు నచ్చిందా? ఒక లైక్ చేయండి। మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి। అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. శ్రీమాత్రే నమః. లక్ష్మీ కుబేరాయ నమః.